ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, రేపు శుక్రవారం అమావాస్య, చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు చేయవలసిన ఒక తాంత్రిక పరిహారం మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ పరిహారం ముఖ్యంగా మన ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరటానికి. అది ఎలాంటి కోరికలు అంటే, మనకు ధన రాబడి ఎక్కువగా కలగటానికి, అదేవిధంగా మనకున్న అప్పులు తీరటానికి, ఇంట్లో సఖ్యత కలగటానికి, అలాగే మన ఇంట్లో ఉన్న నరదృష్టి, అలాగే చెడు దృష్టి, ఏదైనా చెడు ప్రభావాలు ఏదున్నా మొత్తం తొలగిపోయి మన ఇంటికి శుభాలు, సౌఖ్యాలు, సంపదలు వచ్చే ఒక అద్భుతమైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ఉపయోగకరంగా ఉండాయనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం అమావాస్య అనగానే ఏ పరిహారం చేసినా, అలాగే ఏ మంత్రాలు చదువుకున్నా, ఎటువంటి మనం పూజలు చేసుకున్నా, దేవాలయాలకి వెళ్ళి దర్శనాలు చేసుకున్నా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే అమావాస్య రోజు ఏ చేసినా కలిసి వస్తుందని మన నమ్మకం. అలాంటి రేపు శుక్రవారం కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున అద్భుతంగా ఈ చిన్న తేలికైన సులభమైన ఒక పరిహారం చేసుకున్నప్పుడు మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. అది డబ్బు పరంగా అయినా, ఇంట్లో గొడవలైనా సరే, అప్పులైనా సరే, లేదా ఇంట్లో శుభకార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నా సరే, ఎలాంటి కోరికలు ఉన్నా సరే తప్పకుండా తీరిపోతాయి. అదేవిధంగా మన ఇంటికి ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది. ఇక పరిహారం అనగానే మనకు పరిహారానికి కొన్ని వస్తువులు అనేది కావాలి. ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఒకే ఒక గ్లాసు నీళ్ళు, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక రెండించి దాల్చిన చెక్క, రెండించి దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక గ్లాసు నీళ్ళు. మరొక వస్తువు ఏంటి అంటే పసుపు కొమ్ము. అన్నీ చూసుకుంటే మంగళకరమైనవి, ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చేవి, ధన రాబడిని తీసుకొచ్చే వస్తువులే ఇది, ఈ యొక్క వస్తువులు అన్నమాట మనం ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు. మనకు దాల్చిన చెక్క చూసుకుంటే ధన రాబడికి కానీ, జన రాబడికి కానీ, అంటే ధనాన్ని వశం చేయాలన్నా, జనాన్ని వశం చేయాలన్నా ఈ బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అవి ఒక తెలియని ఒక మంచి లైట్ సువాసన భరితంగా ఉంటాయి కాబట్టి ఆ సువాసన భరితానికి మనం ఏదైనా సరే వశం చేసే ఒక శక్తి ఉంటుంది. అలాగే పసుపు కొమ్ము, మహాలక్ష్మీదేవికి ఎంతో ఒక ఇష్టమైన పసుపు అనేది మంగళకరమైన ఒక వస్తువు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వస్తువులు ఉపయోగించి మనం ఇప్పుడు ఈ పరిహారాన్ని చేయబోతున్నామండి. ఈ పరిహారం అనేది మనం రేపు అమావాస్య కాబట్టి అమావాస్య రేపు ఉదయం నుంచి రాత్రి పడుకునే బాబోయే లోపల ఎప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చేసుకుంటే శ్రేష్టం, అంటే 6 గంటల పైన అనేది చేసుకోండి. లేదు మాకు వర్క్ ఉందండి, మేము బయటికి వెళ్తున్నాం, ఏదైనా పనులు ఉన్నాయన్నప్పుడు మీరు మధ్యాహ్నమో ఉదయమో సాయంత్రమో ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది మీ ఇష్టం, ఎలాంటి సమయం అలాంటివి ఏం చూడక్కర్లేదు. అదేవిధంగా ఎలాంటి కట్టుబాట్లు కూడా లేదన్నమాట, పీరియడ్స్ టైము లేదా నాన్ వెజ్ తినేసం ఇలాంటివి ఏం కూడా లేదండి. ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకోండి. ఆ గ్లాసు నీళ్ళలో ఒక బిర్యానీ ఆకు, ఈ బిర్యానీ ఆకులో ఒక ఏంజిల్ నెంబర్ అనేది రాయాలి ఫ్రెండ్స్. మనం బిర్యానీ ఆకు మీద ఏంజిల్ నెంబర్ 4264 99, 4264 99 అనే ఈ నెంబర్ని రెడ్ ఇంక్ పెన్తో లేదా రెడ్ ఇంక్ స్కెచ్తో, మార్కర్తో, హైలైటర్తో రెడ్ అనేది ఉపయోగించండి. 4264 99, 4264 99 ఈ నెంబర్ రాసుకోండి. అలాగే దాల్చిన చెక్క మీద కూడా సేమ్ ఇదే నెంబర్ రాసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళు, మనం ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాం కదా, ఈ నెంబర్ రాసిన బిర్యానీ ఆకుని అందులో వేయండి, అలాగే దాల్చిన చెక్కను కూడా అందులో వేయండి. దీంతోపాటు ఒకే ఒక పసుపు కొమ్మ తీసుకున్నాం. ఈ పసుపు కొమ్మ అనేది మీరు చక్కగా పసుపు కొమ్మని తీసుకోవచ్చు, లేదా మా దగ్గర సమయానికి ముద్ద పసుపు ఉంది అన్నప్పుడు ఆ ముద్ద పసుపు అయినా తీసుకోవచ్చు. సమయానికి మాకు దగ్గర రెండు లేవండి అన్నప్పుడు ఒక 2 చిటికెళ్ళు 3 చిటికెళ్ళు పసుపు, కూరలో పసుపు కాదండి, కూరలో వేసే పసుపు కాకుండా నార్మల్గా మనం దేవుడి పటాలకంతా పసుపు అనేది పచ్చి పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు అనేది ఒక 3 చిటికెళ్ళైనా సరే లేదా ఒక 1/2 స్పూన్ పసుపొడైనా కలపండి. లేదు అంటే పసుపు కొమ్మ అయితే ఇంకా శ్రేష్టం అన్నమాట. ముద్ద పసుపు అయినా లేదా పసుపు కొమ్మ అయినా సరే వేయండి. ఇప్పుడు ఈ నీళ్ళని మీరు అన్ని
వేసిన తర్వాత ఇవన్నీ మునిగేలాగా చూసుకోండి. ఫుల్గా మునగక్కర్లేదు. మీరు తీసుకునే బిర్యానీ ఆకు చిన్న ఆకుగా తీసుకున్నా సరిపోతుందన్నమాట. నీళ్ళల్లో మునగాలి, ఆ నంబర్ వరకైనా సరే ఖచ్చితంగా మునగాలి. మునిగిన తర్వాత అన్నీ నీళ్ళల్లో వేసిన తర్వాత ఇది ఏదైనా ఒక ప్లేస్లో అనేది పెట్టాలి. మీరు కిచెన్లో పెట్టుకుంటారా, హాల్లో పెట్టుకుంటారా, పూజ రూమ్లో పెట్టుకుంటారా, బెడ్రూమ్లో ఏదైనా సెల్ఫ్లో పెట్టుకుంటారా, అది మీ ఇష్టం అండి. ఒకవేళ మీరు పీరియడ్స్ టైం అయ్యుండి అలాంటప్పుడు ఈ పరిహారం చేసినప్పుడు పూజ రూమ్లో పెట్టకుండా బయట అనేది పెట్టుకోండి అన్నమాట. ఇలా రాత్రంతా ఉంచేసేయండి, అంటే మూత అనేది పెట్టకూడదు, అలాగే మీ ఇంట్లో ఉంచేసేయండి. తెల్లవారాక అంటే శనివారం రోజు ఉదయాన్నే స్నానం చేసేసి ఆ మూడు వస్తువులు ఉంటాయి కదా, పసుపు కొమ్ము, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు తీసి పక్కన పెట్టేసి ఆ నీళ్ళని బాగా ఊరి ఉన్న ఆ నంబర్ రాసిన నీళ్లు ఊరిన నీళ్ళని ఏంటంటే మీ గడపల దగ్గర, మెయిన్గా మీ గడపటి దగ్గర చల్లుకోండి. మెయిన్ గడపలు ఉంటుంది కదా గడప, ఆ గడప ద్వారం దగ్గర చల్లండి. అదేవిధంగా మరికొన్ని నీళ్లు మీ ఇంట్లో అన్ని మూలలు అనేది చల్లుకోండి. ఇలా చేసినప్పుడు ధనం కానివ్వండి మీకు, అలాగే సంపద కానివ్వండి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇంట్లో సమైక్యత, అలాగే మీకున్న ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. టోటల్గా మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. ఇదే విధంగా వ్యాపారం చేసే స్థలంలో చేసుకొని వ్యాపారం చేసే ఆ మీ వాకిలి ఉంటుంది కదా అక్కడ కూడా చల్లుకోండి. అదేవిధంగా మీ వ్యాపారం చేసే ఆ స్థలం చుట్టూ కూడా చల్లుకోవచ్చు అనమాట వ్యాపారస్తులైతే. ఇంట్లో అయితే ఇలాగ చేసుకోండి. అదే ఫ్రెండ్స్, సింపుల్గా సులభంగా ఈ యొక్క పరిహారం అనేది చేసుకున్నప్పుడు మనకున్న దృష్టి దోషాలు, నరదోషాలు, చెడు ప్రయోగాలు అన్నీ తొలగిపోయి మంచి సుఖశాంతులతో, సిరి సంపదలతో మంచిగా మీరు మీ ఇల్లు మీరు అనేది తులుతూగుతారు. అది ఈ చిన్న పరిహారం అనేది చేసి మంచి ప్రయోజనం అనేది పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.